దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ బీహార్లో భాజపా కూటమి మరియు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా శ్రేణులు విజయం సాధించడం పట్ల విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద విజయవాడ పార్లమెంట్ జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు బాణసంచా వెలిగించి మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మాట్లాడుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా వెలువడిన ఫలితాలు చూస్తుంటే భవిష్యత్ భాజపా దీనిని ప్రపంచ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ నాయకత్వంలో అఖండ భారత్ ను త్వరలో సాక్షాత్కారం కానున్నదని తెలిపారు వామరాజు సత్యమూర్తి మాట్లాడుతూ గతంలో పోటీ చేసి ఓడిపోయిన మొక్కవని దీక్ష పట్టుదలతో దుబ్బాకలో విజయడంక మోగించిన రఘునందన్ రావుకి శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం ఉన్న దేశ పరిస్థితులకు మానవ దేహానికి దేశాభివృద్ధికి కాషాయం శ్రేయస్కరమని తెలిపారు దేశవ్యాప్తంగా కరోనా రక్కసికి బలి కాకుండా దేశ ప్రజలకు ఆత్మనిర్భర్ భారత్ పేరిట నిర్వహించిన కార్యక్రమాలు ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డాయని సత్యమూర్తి తెలిపారు దుబ్బాక విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజకీయ సంచలనాలకి తెరతీసినటువంటి 303 సీట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభిరవ రాజనీతిజ్ఞుడు అమిత్ షా గారి సారథ్యంలో జేపీ నడ్డా గారి నేతృత్వంలో భారతదేశంలో విజయ డంకా మోగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అదిగో అదిగో రానున్నది దక్షిణాది రాష్ట్రాల వైపు అడుగు శ్రీకారం చుడుతూ దుబ్బాక రఘునందన్ తెలుగు బిడ్డ భరతమాత ముద్దు బిడ్డ కేసీఆర్ కంచుకోటకి సవాల్ చేస్తూ ముక్కు నేలకు రాస్తా దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా అంటూ ప్రజల మనోభావాలతో కుటుంబ పాలన చేస్తున్నటువంటి కేసీఆర్ కి సవాల్ విసినటువంటి భరతమాత ముద్దు బిడ్డ రఘునందన్ గారి విజయోత్సవానికి మేము జేజేలు పలుకుతున్నాం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి బీహార్లో ఓడిపోతుంది ఓడిపోతుంది దగ్గరలో ఉంది వెళ్ళిపోతుందని చెప్పని పొద్దు నుంచి సంకల్పదురుకున్నటువంటి అనేక శ్రేయోభిలాషులు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు కుహాన సెక్యులరిస్టులు పాపం అంతర్గతమైపోయినట్టు అంతరార్థమైనటువంటి కాంగ్రెస్ నాయకులు చాలామంది ఇప్పుడు మాట్లాడటానికి నోరు మెకలైనటువంటి పరిస్థితి అవినీతి లేని అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్నటువంటి కేంద్ర పరిపాలన రాష్ట్రంలో నితీష్ కుమార్ గారి యొక్క పరిపాలన వైపు ప్రజలు ఏ రకంగా స్వాగతం పలుకుతున్నారో మన కళ్ళ ముందు సాక్షాత్ కనబడుతున్నటువంటి స్థితి సింధియా నాయకత్వంలో మధ్యప్రదేశ్లో 28 స్థానాల్లో ఇవాళ 20 స్థానాల్లో బలమైనటువంటి నాయకత్వాన్ని నిర్మిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా భారతీయ జనతా పార్టీ జనసేన బీజేపీ కలిసి 2024లో విజయడంకా ముగిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది భారతీయ జనతా పార్టీ గెలుపు కాదు ప్రజల గెలుపు దేశంలో మార్పు కొరుకున్నటువంటి ప్రజల గెలుపు కుటుంబ పార్టీల నాయకత్వాన్ని పారదోలడం కోసం ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాల యొక్క నాయకత్వానికి ఆదర్శంగా నిలబడాలని చెప్పని దుబ్బాకలో ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దక్షిణాది రాష్ట్రాలకి శ్రీకారం చుట్టడానికి సిద్ధమవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి జేజేలు పలుకుతున్నటువంటి ప్రజల వాక్కు అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు రాకూడదని చెప్పని తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి కుహాన సెక్యులరిస్టులు మతవాదులు ఉగ్రవాద భావజాలాలు కలిగినటువంటి పార్టీలు వామపక్ష భావజాలంతో రాష్ట్రాన్ని దేశాన్ని వెనకనెట్టాలని చూస్తున్నటువంటి పార్టీలు ఇవాళ సిగ్గుతో తలదించుకొని పక్కకు పారిపోయేటువంటి పరిస్థితి బలహీన వర్గాలకు మహాత్మారావు పూలే ఆదర్శంగా బలహీన వర్గాలకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి వారసులుగా ఉన్నటువంటి దళిత బిడ్డలు అబ్దుల్ కలాం గారికి వారసులుగా ఉన్నటువంటి మైనార్టీల బిడ్డలు అందరూ ఏకస్థులై భారతీయులుగా మారి భారతీయ జనతా పార్టీకి ఆశీస్సులు అందించడం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ విజయడంక రానున్న రోజుల్లో ప్రతి ప్రాంతంలో ప్రతి గడ్డ మీద కూడా జెండా రెపరెపలాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.